ప్రియమైన దేవుని పిల్లలరా యోగు గ్రంథం అధ్యాయం యోగు గ్రంథం అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి కొన్ని సంగతులు చదువుకున్నాం యోగు గారి గురించి మీకు తెలుసు ఉన్నతమైన వాడుగా జీవితాన్ని ప్రారంభించి బహు భయంకరమైన దశలోనికి తన భార్య వలన పిల్లల వలన తేబడి శరీరం కుళ్ళి చిల్లపెంకులు కూడా అతని శరీరంలో ఉన్న ఆ పుళ్ళను గీక్కోటానికి వాడినట్టుగా మనకు తెలుసు అంత దయానీయమైన స్థితిలోనికి వెళ్ళిన యోగు మానవ జీవితంలో సుఖాలతో ఆరంభమైన ఆయన బ్రతుకు చివరకు వచ్చేసరికి ఒక మనిషి అనుభవించలేనన్ని కష్టాలు అనుభవించి తన కుటుంబము చేత ద్వేషింపబడి తన పిల్లలను పోగొట్టుకొని తన సర్వాన్ని ఏమి మిగలకుండా ఒంటరిగా బూడిదతో తన శరీరాన్ని రాసుకున్న వ్యక్తిగా కనబడుతూ వ్రాసిన రాసిన మాటలు ఇవి మానవ జీవితం మనిషికి అర్థం కాలేదు ఒక జంతువు జీవితం గురించి తెలుసుకున్నాడు ఒక పక్షి జీవితం గురించి తెలుసుకున్నాడు సకల కోటి జీవరాశుల పుట్టుకలు బ్రతుకులు తెలుసుకున్నాడు సృష్టి గురించి తెలుసుకున్నాడు తన గురించి మాత్రం తెలుసుకోకుండా మనిషి నేటి వరకు ఉండిపోయాడు తెలుసుకోవలసిన అవసరత లేని వాటిని తెలుసుకున్నాడు తెలుసుకోవలసిన తన జీవితం గురించి మర్చిపోయాడు మనిషి తన గురించి ఆలోచించకుండా తన కళ్ళ ముందు ఉన్నవాటి గురించి ఆలో ఆలోచింపచేసింది ఎక్సెప్ట్ బైబిల్ దేవుని మాటలు మినహాయించి ప్రతి దాని గురించి ఆలోచించి విచారించే మనస్సు వాడికి మనిషికి పుట్టించింది అపవాది ఈ భయానకమైన పరిస్థితులు ఎందుకు పుట్టాను నేను ఎందుకు పుట్టాను అని పరితిపించిపోతూ ఆయన వ్రాసిన మాటల సారం గర్భములో నుండి నీవు నేల వెలికి రప్పించితివి నీవు కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం అవుచున్నది భయం కలుగుతుంది ఎందుకు పుట్టించావు నిజంగా జన్మనిచ్చినందుకు దేవుని కొరకు ఎన్ని కష్టాలు అనుభవించాడో మనకు తెలుసు గొర్రెలు మేపేవాడు కాసేవాడు గొల్లవాడు అందామా గొర్రెల కాపరి అందామా ఏదైనా అనొచ్చు ఆ కాలంలో కూడా తన చేత కొట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో గొడవలన్నీ మేస్తుండగా దేవునికి ఆలపించేవాడు స్థుతించేవాడు మహిమపరిచేవాడు పొద్దు కూకే సమయానికి ఇల్లు చేరేవాడు పసితనం నుండే బాధ్యతలు ఆ తర్వాత రాజయ్యాడు ప్రజల వలన బాధలు అనుభవించాడు కుటుంబం వలన నరకం అనుభవించాడు అడవిలోనికి కొండల్లోనికి పోయి దాక్కున్నాడు కొడుకుకు భయపడి వీళ్ళని చూసిన దేవుడు వీరు నా ఇష్టానుసారులైన మనుష్యులు అని దేవుడు అన్నాడు ఈ కలిమిలేములు కష్టసుఖాలు మానవ జీవితానికి సంభవించక మానవు మనస్తాపాన్ని కలిగించక ఉండవు అలాంటి కాలంలో నెగ్గుకుంటూ బయటకు రావలసిన వాడే దేవుణ్ణి గెలిపించేవాడు దేవుణ్ణి గెలిపించాలి దేవుణ్ణి గెలిపించలేనేమో అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుణ్ణి మరిచిపోయిన వారే నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 ఆలోచించండి అసలు వాళ్ళెందుకు పుట్టారో తెలియని ఈ లోకంలో దేవునికి గెలుపేంటి దేవునికి ఏంటి దేవుని గొప్ప చేయటం ఏంటి దేవుడు మమ్మల్ని గొప్ప చేయాలి అనుకునే ఈ మానవ ఈ బ్రతుకులలో మనిషి అనుకుంటున్నాడు దేవుడు ఉంటే ఒకవేళ ఏం చేశాడు మాకు ఏం చేస్తాడు మాకు ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం దేవుణ్ణి నమ్ముకున్నది అవసరాలు తీర్చుకోవటానికే తప్ప దేవుని కొరకు కష్టాలు అనుభవించటానికి మాత్రం కాదు ఎవరండి నిలవగలరు ఈ పోటీలో తొంభై తొమ్మిది పర్సెంట్ క్రిస్టియానిటీ అందరి గురించి మాట్లాడటం లేదు టోటల్ ఫెయిల్యూర్ అయింది ప్రపంచంలో దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నా పిల్లలు మాత్రమే తప్ప మిగతా వాళ్ళు అసలు ఎవ్వరికీ అది నా పిల్లల్ని వాళ్ళ ప్రారంభ దశ నుంచి అలాగే పెంచుకుంటూ వచ్చాను ఎక్కడో ఒక రాజా ఆయన ధర్మకార్యాలు పుణ్యకార్యాలు దేవుని యుద్ధకు చేరాయి దేవుని యుద్ధకు చేరాయి అని ఎలా చెప్పగలవంటే మన దగ్గరికి వచ్చాడు కనుక ఒక మహా సంపద ఘని ఆయన ఈరోజు తెలుసుకున్నాడు మనకుంటే ఎంతైనా ఇచ్చేవాళ్ళమే కానీ అందరికంటే ఎక్కువ ఇచ్చేది మన ప్రేమ పంచేది మన ప్రేమ ఏమండి భారతదేశంలో అత్యధిక ధనవంతుడు అనిల్ అంబానీ ఆయన ఒక్కడూ మాటిస్తే చాలండి ఆశ్రమాన్ని ఆయనకు వచ్చే లాభాలలో జీరో జీరో వన్ పర్సెంట్ ఇస్తే చాలు ఒక రూపాయి ఇవ్వండి అని కుమారుడు రోజు అడిగేవాడు కాదు ప్రియులరా ఇక ఆయనకు దేవుడిస్తాడు వచ్చాడు కనుక మానవ జీవితంలో పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేశాడంటే ఒకనాటి అన్యజనుడు కొరనెళ్ళి క్రైస్తవుడు కాడు చరిత్ర సృష్టించినవాడు అని చెప్పాలి ఇది రోమన్ రోమన్ పౌరుడు సైన్యాధికారి రోమాలో సైన్యాధికారి అంటే చాలా గొప్పవాడు అలాంటి రోమీయుడైన కుర్నేలి పేతురును గురించి విన్నాడు రప్పించుకున్నాడు దేవుని వలన తెలుసుకున్నాడు పేతురును రమ్మని పిలవటానికి దేవుడు చెప్పాడు పిలు నీ ధర్మకార్యాలు పుణ్యకార్యాలు తండ్రికి చేరుకున్నాయి దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడ్డాయి అని అర్థం దేవునికి ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంటుంది మీకు సంవత్సరానికి ఒక డైరీ నీ జీవితానికే దేవుని దగ్గర ఒక డైరీ ఉంటుంది ఒక మనిషికి సంవత్సరానికి ఒక డైరీ తన కార్యక్రమాలు రాసుకుంటాడు దేవుని దగ్గర నీ గురించి ఒక పుస్తకం ఉంటుంది మనుషులందరి గురించి అన్ని పుస్తకాలు ఉంటాయి దేవుడి దగ్గర వ్రాసుకుంటాడు వ్రాసుకుంటారు ప్రకటన గ్రంథంలో ఈ సందర్భాన్ని జవహాన్ గారు ప్రస్తావించారు ప్రకటన ఇరవై అధ్యాయంలో పన్నెండవ పన్నెండవచ్చును ఇరవైలో పన్నెండవచ్చును అప్పుడు గ్రంథములు విప్పబడి గ్రంథములు విప్పబడిను గ్రంథములు విప్పబడిను గ్రంథములు విప్పబడిను ఎవరివి కోటాను కోట్ల మంది గ్రంథాలు కోటాను కోట్ల మంది గ్రంథాలు ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని వ్రాయబడి ఉన్న వాటిని గూర్చి వ్రాయబడి ఉన్న వాటిని గూర్చి అన్నదానమా దప్పికదానమా రక్తదానమా వస్త్రదానమా వైద్యదానమా ప్రాణదానమా అవయవధానమా ఆ వ్రాసి వ్రాసియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున ఏం చేశారో ఏ ధర్మ కార్యాలు చేశారో ఏ పుణ్యకార్యాలు చేశారో మీరేం చేశారు ఇప్పుడు ఇచ్చారా మీ హృదయంలో నిర్ణయించుకున్నది ఆటవరాజ ఆశ్రమానికి వేశారు మనం రోగుల దగ్గరకు వెళ్ళలేము ఆ రోగిని మన కారులో ఎక్కించుకోలేము ఆ రోగిని మన ఆశ్రమానికి తీసుకురాలేము అసలు ముట్టుకోవటానికే భయపడేవాళ్ళం అసహించుకునేవాళ్ళం మనమైతే కానీ తన రెండు చేతులతో తన శరీరానికి రోగ క్రిములు శరీరం అంతా ఉన్న పట్టించుకోక పట్టుకొని ఆశ్రమానికి తెచ్చి ఆకలికి అన్నం రోగానికి మందులు వేస్తూ పెంచుతున్నాడు అంటే కార్యాలు పుణ్యకార్యాలు ధర్మకార్యాలు రాయబడి రాయబడినవేన మనకు అర్థమైపోయింది మీరు ఈరోజు మీరు చేసినవి రాయబడ్డాయి ప్రపంచంలో ఏడు వందల అరవై కోట్లు మీరు మాత్రమే ఆయన జ్ఞాపకార్థ గ్రంథములు రాయబడినవారు నిజంగా ఇది ఎంత ఆనందకరమో నేను దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడ్డానా అవును వ్రాయబడ్డావు వ్రాయబడబట్టే నీవున్న చోటుకు నాశనం రాదు నీవున్న చోటుకు అక్రమము రాదు నీవున్న చోటుకు దుష్టుడు రాడు నీ పాదాల క్రింద చితుక త్రొక్కబడతాడు ఆయన జ్ఞాపకాల గ్రంథంలో ఉన్నవారిగా నేను చాలా రెండు మూడేళ్ళగా చెప్తున్నాను బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ఉత్తర భారతం తొందరగా డ్యామేజ్ అవుతుందని చెప్పాను చాలామంది విన్నారు మీరు మీ ప్రసంగాలు ఉత్తర భారతం నాశనానికి సిద్ధమవుతుంది ఎక్కడో ఇరాన్ ఇరాక్ ఇంకా ముందుకు ఆఫ్రికా ఖండంలో ప్రారంభమయ్యాయి ఎవండి ఈరోజు ఉల్లిపాయ మనకు కాకుండా పోయింది అంటే కారణం విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామంటే ఉల్లి పంటనంతా కూడా వర్షాల తాకిడితో నాశనం అయిపోయింది నార్త్ ఇండియాలో హర్యానా పంజాబ్ గుజరాత్ తెలుసండి ఎందుకు నాశనం అయిపోయింది వాళ్ళ అక్రమాలు ఆయన వద్దకు చేరాయి ఉత్తర భారతంలో దేవునిపై జరుగుతున్న ఘోర కలి క్రైస్తవ్యంపై వాళ్ళు విరుచుకుబడుతున్న విధానం దేవుని దగ్గరికి చేరింది చలిలో ఢిల్లీ ఈరోజు ఫ్లైట్స్ అన్ని ఆప్ చేశారు ఇదికటి భయంకరమైన మంచు భయంకరమైన చలి చలికి చచ్చిపోతున్నారు విమానాలు దిగకుండా పోతున్నాయి విమానాలన్నీ బంద్ అయిపోయాయి ఎందుకు ఉత్తర భారతానికి పరిస్థితి క్రైస్తవ్యానికి అవమానాన్ని క్రైస్తవ్యాన్ని చీల్చి చెండాడుతూ ఉంటుంది కనుక ఆర్ఎస్ఎస్ బజరంగ శివసేన చలితో చచ్చిపోతుంటే వరదలతో మునిగిపోతుంటే దేవుని సైన్యం దిగింది మరలా ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది విస్తారమైన విత్తనములు విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకుని పోయి పొలములోనికి తీసుకుని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందు కొంచమే ఇంటికి ఎలయనగా మిడతలు దాన్ని ఎప్పుడు ఇస్రాయేలీలతో వాళ్ళ వ్యవసాయం వాళ్ళు వ్యవసాయం చేసే కాలంలో దేవునికి భిన్నంగా వాళ్ళు ఇస్రాయేలీలు నడుచుకున్న కాలంలో ఆ రోజు దేవుని సైన్యంలోని ఈ మిడతలు వాళ్ళ పంటలను తినివేశాయి ఈరోజు అదే దేవునికి భిన్నంగా క్రైస్తవ్యాన్ని భారతదేశం నుండి తగలేయాలని కుట్ర పన్నుతున్నటువంటి ఈ దేశానికి ఎలాంటి దుస్థితి పట్టింది ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదండి చెప్పేశాడు కదా న్యూస్లో తంటాలు పడుతున్నారట అంతే తంటాలు వాటి మనస్సు మారి మనిషి మాంసం తినాలని నీ మీద వాలే అనుకో వాటి మైండ్ డైవర్ట్ చేశాడు అనుకో దేవుడు ఏమైపోతావు అసలు నువ్వు దా దాన్ని చూసి నువ్వు దాక్కుంటా వెళ్ళి ఈ పంటను కాపాడుకోవడానికి పొలంలోకి వెళ్ళవు మనిషికి దేవుని కోపం అర్థం కావటం లేదు దేవుని కోసం బ్రతకటం అనే దానికి మరి ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు తిందాం తిరుగుదాం తిందాం తిరుగుదాం అనే ఆలోచనతోనే దోపిడీ విధానాలతోనే బ్రతుకుతున్నారు తప్ప నరజాతి దేవుని కోసం బ్రతకాలని దేవుణ్ణి తెలుసుకోవాలని ఆలోచించటం లేదు ఎంతోమంది చరిత్ర పూర్వీకులు చరిత్రలు మనకు రాయబడ్డాయి యోగు గారు కూడా మన పూర్వీకుల చరిత్రలోని వ్యక్తి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండాలి అంటే తన శరీరం కుళ్ళిపోకుండా ఉండాలి అంటే పాపం చివరికి ఏం కోరుకుంటున్నాడు యోబు చూడండి పదో అధ్యాయంలో పద్దెనిమిది గర్భములో నుండి నీవు నన్నేల వెలుపలికి రప్పించితివి ఏమండి కష్టాలు రాగానే మాట్లాడుతున్నావు కదా కష్టాలు రాగానే మాట్లాడుతున్నావా అంటే నీ మీద అలాంటి పందెం వేసింది దేవుడితో మనందరి మీద అలాంటి పందెం వేసింది పంటలు ఇస్తున్నావు పాడిస్తున్నావు పరిశ్రమలు ఇస్తున్నావు అన్ని ఇస్తున్నావు వాళ్ళకి మరి ఎందుకు భయభక్తులు కలిగి ఉండరా మరి వాళ్ళు నిన్ను నమ్ముకోరా వాళ్ళు ఎవనిస్తే ఇస్తే మరి వాళ్ళని నమ్ముకుంటారు కదా అలాగే నమ్ముకుంటున్నారు వాళ్ళు ఒకసారి నా చేతికి అప్పగించు ఉన్నదంతా తీసేయ్ దుష్టును వలన కలుగు కష్టాలు దుష్టశక్తి వలన వచ్చే కష్టాలు దానికి యోగుసరా ఎలాగైపోతున్నాడో గర్భములో నుండి నీవు నన్ను నేల వెలుపులకు రప్పించితివి అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు దావిదే ఉంటున్నాడు గర్భంలోనూ నన్ను నిలబెట్టి అవుతాయి నువ్వు నిలబెట్టే విధానం చూసినప్పుడు నాకు ఆ భయమును ఆశ్చర్యమును కలిగాయి నేను బయటకు వచ్చిన తర్వాత నీ స్థానసారుడైన మనుష్యుడిగా జీవించాను మనం ఈరోజు భూమి మీదకి వచ్చాము మన తండ్రి మన తల్లిదండ్రుల తల్లిదండ్రులు గర్భాల నుండి బయటకు రప్పించాడు కష్టాలు రాగానే కన్నీళ్లు పెట్టుకొని దేవుణ్ణి విడిచిపెడతావా మనం మర్చిపోకూడదు దేవుడిని మరి ఇక్కడ పరీక్ష అదే కదా ఇక్కడ పోటీ అదే కదా ఇక్కడ ఎవరిని గెలిపిస్తావు దేవుణ్ణి గెలిపిస్తావా దాన్ని గెలిపిస్తావా భూమి మీద దాని సింహాసనము ఉంది యేసుక్రీస్తు క్రీస్తు యేసు సింహాసనం కూడా ఉంది కానీ ఆయన పక్క ఉన్నవాళ్ళు చాలా పల్చగా ఉన్నారు కానీ దాని సింహాసనం దగ్గర దాని పాలనలో ఉన్నవారు అనేక మంది ఏమండి అనిలంబాని అంత ఆస్తి ఒకవేళ నాకుంటే భారతదేశంలో ఉన్న ప్రతి బీదవాడికి ఆశ్రమాన్ని కట్టించేద్దానండి నోట్లు కట్టాడండి ఆయన కుమారుడు కుమార్తెకి పెళ్లికి నోట్లు అన్ని టూ థౌజండ్ రూపీస్ కరెన్సీ కట్టే కాగితలే డెకరేషను గాలిబొట్టలతోనో లేదా బుడగలతోనో లేకపోతే పువ్వులతోనో ఏమండి ఎంత చక్కగా చేస్తారు ఇదిగోండి ఇదంతా చూడండి ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ స్టేజ్ అంతా మేద నక్షత్ర మండలం పెద్ద పెద్ద పువ్వులు టూ థౌజండ్ రూపీస్ నోట్స్ వాడేడండి మొత్తం పందిరంతా కూడా పందిరికి చుట్టిన ప్రతి కాగితం కూడా టూ థౌజండ్ రూపీస్ నోటు ఎంత కరెన్సీ అలంకరణ కాగితాల కోట్ల రూపాయల విలువైన పెళ్ళి సూటు గౌన ఎందుకంటే ఇవ్వాలి అనిపించదండి ఉన్నవాడికి ఇవ్వాలి అనిపించదు లేదు కనుక ఇవ్వాలి అనుకుంటారు పేదవాడు అని వాళ్ళు అంటారు మీద తేడాతో అలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవ్వాలి అని లేనివాడు అనుకుంటాడు కానీ మనం అలాంటి వాళ్ళం కాదండి మనకుంటే మనం అందరికీ పనిచేస్తాం సమసమాజం అంటే అదే కదండి సమసమాజం అంటే అదే సామ్యవాదానికి అర్థం అదే కమ్యూనిస్టు పార్టీ ఆశయం అదే మావోయిస్టులు వాళ్ళు అదే అంటున్నారు బయటికి కానీ చంపేసుకుంటున్నారు చేస్తున్నారు తప్పు దేవుని పిల్లలారా ఇంత కరెన్సీ కలిగిన ఆయన వేల లక్షల కోట్లు కలిగినటువంటి ఆయన ఎంతైనా చేయొచ్చండి ఈ భారతదేశంలో నూట పదిహేను కోట్ల మందికి ఎంతోమంది కోటీశ్వరులు డబ్బు స్విస్ బ్యాంకులో ఎక్కువ మంది ఇండియన్స్ లక్షల కోట్లు ఉందటండి ఇదిగో అంటారు అదిగో అంటారు అకౌంట్లోకి వచ్చేస్తుంది అంటున్నారు నరేంద్ర మోడీ గారి కింద సంవత్సరం నుంచి కింద ఎన్నికల నుంచి ఏ అకౌంట్లోకి పోయిందో దేవుడికి తెలుసు వాళ్ళకి తెలుసు కానీ మన అకౌంట్కు మాత్రం రాలేదు మన అకౌంట్లకు పంపిస్తున్న మనం ఏరి కోరి ఎంపిక చేయబడిన జగన్ ఉన్నాడండి మీ అకౌంట్లోకి వస్తున్నాయి ఒక క్రైస్తవుడు చేసేదండి అది ఒక క్రైస్తవుడు మాత్రమే అది చేయగలడు అప్పులు చేసి మీ అకౌంట్లోకి పంపగలుగుతున్నాడు అంటే ఈ రాష్ట్రానికి ముందున్న ముఖ్యమంత్రి కొల్లగొట్టకపోతే ఆ ఖజానాలో ఉన్న ధనమంతా జగన్ మనకొరకి ఖర్చు పెడతాడు నేనేం జగన్తో మాట్లాడలేదండి జగన్ నేనేం చూడలేదండి ఒక మంచి పని ఆయన ధర్మకార్యాలు పుణ్యకార్యాలు ఎరిగిన వాడను గా చెప్తున్నాను మీకు ఒక క్రైస్తవుడే చేస్తాడు తన కుద్రదంతా పేదలకు ఇస్తాడు క్రైస్తవుడు మిగిలిన వారు ఎవరెవ్వరండి కష్టం ఎక్కడో దేవుని పిల్లలారా ఇలాంటి ఫలితాలను అనుభవించిన తరువాత యోగు గర్భములో నుండి నీవు నా నేల వెలుపలికి రప్పించుతీవి అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు అప్పుడు నేను లేనట్లే ఉందును గర్భములో నుండి సమాధికి కొంచిపోబడి ఉందును పుట్టడం ఎందుకు ఈ కష్టాలన్నీ అనుభవించడం ఎందుకు మనుషుల ముందు చావటమెందుకో ఈ సిగ్గుమాలిన జీవితము నాకెందుకు చూస్తారా ఎలా ఎలాగ తన కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన ఆయన రోజు అనుభవిస్తున్న బాధ అండి అది ప్రభువు లాంటి వాడే మనం నమ్ముకున్న క్రీస్తుయేసు లాంటి వాడే గెచ్చే వనవులు చేసిన ప్రార్థన నీ చిత్తమైతే తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు అంటే ఈ శిలువ మరణం ఈ భయంకరమైన చావు ఈ మనుష్యుల మధ్య అవమానించబడి చంపబడి ఈ విధానం నా నుంచి దూరం చేయి అన్నీ వెంటనే మల్లటినాడు ఆనో నీ చిత్తమే సిద్ధించను గాక తండ్రి అన్నాడు వెంటనే తన మనసు మార్చుకున్నాడండి అంటే ఈ దేహము మనల్ని ఎంత భయంకరంగా మార్చగలుగుతుందో దుష్టుడు తన స్వాధీనంలోకి మన శరీరాలను తీసుకుంటున్నాడు వాడు మన చేత మన నోటి రాకూడని మాటలు మనం చేయకూడని ఎన్నో పనులు మనం ఆలోచించిన ఎన్నో దౌర్భాగ్యపు ఆలోచనలు మన బుర్రల్లో పుట్టిస్తున్నాడు దీనిచేత ఈ నరకం అనుభవించట కంటే నన్ను పుట్టించిన వాడిని దూషించే ఈ నోరు ఎందుకు నాకు నేను పుట్టటం ఎందుకు సృష్టికర్తను దూషించటం ఎందుకు నిందించటం ఎందుకు నా బ్రతుకులో అవమానం ఎందుకు ఈ కష్టాలు ఎందుకు చచ్చిపోతే బెటర్ అంటున్నాడు చూడండి ఏమండి చచ్చిపోతే బెటర్ అంటున్నాడంటే లాభం ఉందంటారా నష్టం గురించి అలాగంటున్నాడు అంటారా చచ్చిపోతే బెటర్ అంటున్నాడు అంటే చచ్చిపోతే చాలా లాభాలు ఉన్నాయండి అయి పాపం ఆ పథకాలు ఈ భూమి మీద ఎవడు చెప్పలేదు పీడి సుందరరావు తప్ప చచ్చిపోతే పథకాలు బ్రతుకుండగా ప్రభుత్వాలు పథకాలు చేస్తాయి బ్రతుకుండగా ఈ భూలోక రాజ్యాలన్నీ పథకాలు ప్రవేశపెడతాయి కానీ చచ్చిపోయే పథకం చాలా గొప్ప పథకం చచ్చిపోతే మనకు వచ్చే పథకం చాలా మంచి పథకాలను దేవుడు ప్రవేశపెట్టాడు అది మనకు అర్థం కాలేదండి అది మనకు అర్థం కాలేదు ఈ పథకాలను చూసినవాడు ఈ పథకాలను జ్ఞాపకాలలోకి తెచ్చుకున్నవాడు కనుకనే దేవుని కొరకు చావాలి అనుకుంటున్నాడు పుట్టక ముందే బ్రతకుండా గర్భంలోనే పోవాలి అనుకుంటున్నాడు ఆత్మహత్య చేసుకున్నవాడిని చూసి విడికేం పోయే కాలం ఆత్మహత్య చేసుకున్నాడు అని మనం అనుకుంటాం కానీ వాడికి పథకాల గురించి తెలీదు భూమి మీద ప్రేమించిన దానితో బతకాలని తెలియదు అడ్డుకున్నందుకు పెళ్లి కానందుకు ఇద్దరు ప్రేమను తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు విడతల్లిదండ్రులు స్వీకరించినందుకు చావాలనుకున్నాడు పథకాల గురించి తెలియకుండానే ప్రేమ గురించి చచ్చిపోతావా ఆకలితో చచ్చిపోతావా అవమానాల గురించి చనిపోతావా కష్టాల గురించి చనిపోతావా చావు కోరుకుంటున్నావంటే అటు దేవుని పథకమూ తెలీదు ఇటు భూమి మీద బ్రతకటం తెలీదు ఎంత వెర్రి అండి మానవ సమాజం ఎంత వెర్రి బాగుళ్ళ వాళ్ళు అయిపోయారు వాళ్ళు ఆలోచించండి ఏమండి మనం చనిపోతే మనకు చాలా పథకాలు ఉన్నాయండి కానీ ఆ పథకానికి ఆత్మహత్య మాత్రం వాడకూడదు మనం ఇప్పుడు మనం ఆత్మహత్య చేసుకుంటే పథకాలు వస్తాయి అనుకోకండి ఒక ఆయన ఉన్నాడండి ఆయనకు ఒక పథకం ఉందండి కొత్త పథకం ఎంత పథకం అంటే ఆయన భార్యకి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిందండి సుమారు ఒక ఇరవై లక్షల వరకు ఖర్చు పెట్టాడండి చచ్చిపోయిందండి చచ్చిపోయిన తర్వాత నేను దగ్గరికి పిలిచి నాయన వివాహం చేసుకుని ఆయన ఒంటరితనం మంచిది కాదు ఉందిగా నీకు బైబిల్కు విరుద్ధం కాదు అప్పుడు ఆయన అంటాడు డాడీ మీ కోడల్ని నేను ప్రేమించాను మనసారా నా గురించి ఎదురు చూస్తుంది ఏటి ఎదురు చూస్తుందా నీకోసం షాక్ అయిపోయినండి నేను ఆమెను మోసం చేయలేను భూమి మీద ఉందాను మోసం చేయడానికి చచ్చిపోయి ఒక లోకానికి పోయింది ఈ ఈ ఫిలాసఫీ ఎవరితో తెలుసా ఇస్లాం వారిది కురాన్ విశ్వాసులది ఉగ్రవాదులు ఫిలాసఫీ అది ఉగ్రవాదం నూరు పోస్తూ వాళ్ళు అంటారు పదిహేడు మంది కన్యలు ఎదురు చూస్తున్నారు నీ దేవుడి గురించి చనిపో జిహాది దేవుడి గురించి మరణించు నువ్వు చచ్చిపో బాంబులు కట్టుకొని జనాల మధ్య చచ్చిపో వాళ్ళు చచ్చిపోతారు చచ్చిపో చంపే అక్కడ పదిహేడు మంది కన్యలు ఉన్నారా ఏ ఒకరు సరిపోరా అలా ఉంది కదండి తను తీరి ఎంబీటీహేచి చేశాడు ఈ గురుకులంలోనే డిగ్రీ తీసుకున్నాడు ఆయన అంటున్నాడు ఆమెకి నేను అన్యాయం చేయండి అడి ఆమెకి ఏమైనా రాసి ఇచ్చావా నువ్వు చచ్చిపోయినా సరే నేను నిన్నో ప్రేమిస్తాను కానీ ఇంకెవరిని చేసుకోనని అంటే దేనికి అసలు క్రైస్తవుడయ్యాడు దేనికి ఎంబిఠేచ్చి చేశాడు అలాంటి మూర్ఖులు ఎవరైనా ఒకవేళ ఉంటే మళ్ళా మీరు దాని సింహాసనం చోటే ఉన్నారు మీ కాపడం మీ కాపురు అనేది దాని అండర్లోనే జరుగుతుంది ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు అప్పుడు నేను లేనట్లేయుందును గర్భములో నుండి సమాధికి కొంచి పోబడియుందును నా దినములు కొంచమే కదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకార దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకారపు దేశమునకు వెలిగే చీకటి గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లుదును నరకం గురించి చెప్తున్నాడండి నరకం గురించి చెబుతున్నాడు రాబోయే పథకాలను ఆశిస్తున్నాడు పరలోకం గురించి ఆలోచిస్తున్నాడు కాలము లేని లోకమే పరలోకము దానికి కాలం లేదు అందులో ఉన్నవారికి ఆయుష్యంతేమీ లేదు కలకాలం నిత్యకాలం నిత్య జీవితం పుట్టకే తప్ప ముగింపు లేనిది అది ఆ లోకం మాయమైపోదు ఈ లోకం పోతుంది ఈ ఆకాశము ఈ భూమియు అగ్ని కొరకు ఎదురు చూస్తుంది ఇది పోతుంది కానీ ఆ లోకం కాలం లేని లోకం అంతం లేని లోకం అంతవు లేని కాలం ఆయుష్ కలిగిన నీవు ఎన్ని పథకాలతో అక్కడ ప్రవేశిస్తావో అది నీకు బైబుల్ చదివితేనే తప్ప నీకు అర్థం కాదు కానీ ఈ భూలోకంలో ఉన్న నీ పథకాలు నీ బ్రతుకు కాలానికే తప్ప నీ భవిష్యత్ కాలానికి పనికిరావు డెబ్బై ఒక్క సంవత్సరాలండి మరి షుగర్ తినకూడదు కదా మాంసం తినకూడదు కదా కొన్ని ఆహారాలు తీసుకోకూడదు కదా చిన్నప్పుడు లేక భుజించలేదు ఉన్నప్పుడు ఉండి భుజించటం లేదు ఎందుకంటే దీన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో బంధించాను దాని కోరికలు తీర్చకుండా నా దేవుని కోసం బ్రతకాలి నా పిల్లల కోసం నేను బ్రతకాలి నా కోసం నేను బ్రతకవలసిన అవసరత అంటే ఏమీ లేదు నా పిల్లల కోసం బ్రతకాలి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని కోరుకుంటున్నాను పౌలు గారు అంటున్నారు నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే కోరుకుంటున్నాను కానీ మిమ్మును బట్టి ఈ శరీరంలో ఉండాలని నిర్ణయించుకున్నానంటున్నాడు ఏది నీది కాదు భూమి మీద ఏది నీది కాదు భార్య చూడండి మేము ముందు కూర్చుంది నడలేదు కూర్చోలేదు ఆవిడ వెనకాతల నన్ను నడిపించడానికి పది మంది కుర్రోలు బాడీ గార్డ్స్ వస్తున్నారు ఆమెను నడిపించడానికి పది మంది బాడీ గార్డ్స్ కానీ ఇరవై మంది బాడీ గార్డ్స్ అవసరం ఆవిడికి నేను నడిస్తే నాకు అటు ఇటు నడుస్తున్నారు ఈమెను తోడిట్టుకొని తీసుకెళ్ళాలి అయిపోయింది ఆమె కాలం ఏముంది ఇక్కడ ఆమెకి ఆమె కంటే ముందు నేనే ఆమె స్థితిలో ఉండాలి దేవుడు నన్ను కొంచెం మంచి స్థితిలో ఉంచాడు ఆవిడ సిట్టింగ్లో పెట్టేశాడు నేను ఉండవలసిన అవసరం ఉంది మరి ఆమెను ఎందుకు తీసుకోలేదు అనుకున్నారా నా మనసు కఠినపరచబడకుండా నేను దిగజారిపోకుండా నాకంటూ నాకు బిడ్డల కన్నా నా భార్య నాతో ఉండాలి తోడుగా అనుకున్నాడు ఆయన ఉంచాడు నా ప్రక్కన ఆమె నాకేం భారంగా లేదండి ఇద్దరు సర్వెంట్స్ ఆమెకి నెలకి ఇరవై వేలు ఎందుకు ఆమెను మరి చూసుకోవాలి కదా భరించేవాడు భర్త అసలు ముందు ఎవరైనా భర్త చచ్చిపోతాడు సహజంగా జనాల్లో జరిగేది ఏంటంటే వాస్తవం మగవాడు ముందు చచ్చిపోతాడు ఆ తర్వాత ఆమె నేను ముసలివాడినైతే నా భార్య నాకు అన్నం తినిపించాలి నాకు నీళ్లు తాగించాలి నేను ముసలివాడినైతే కానీ ఇప్పుడు నేను ఆమెకు అన్నం తినిపించాలి నేను ఆమెకి సేవలు అందించాలి భూ క్రిందులు రాశాను కష్టకాలం కష్టకాలం అండి మీరు నమ్మరు కష్టకాలం ఈ కాలం అంతా భూమి మీద ఉండవలసిన కాలమే కళ్ళు మూస్తే నేనెవరినో ఆమెకు తెలీదు నేను కళ్ళు మూస్తే నేనెవరో ఆమెకు తెలీదు ఆమె ఎవరో నాకు తెలీదు ఏది నీది కాదు భూమి మీదికి వచ్చి ఇలాంటి జీవితం జీవించి అక్రమంగా ఆస్తులు సంపాదించి కోట్ల రూపాయలు కూడబెట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు ఎక్కడికి పట్టుకెళ్ళిపోతావు విడిచిపోతావు కాలం లేని కాలం లేని మరో లోకానికి జారిపోతావు మూడు లోకాలున్నా ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నవి మూడు లోకాలు కాలం లేని కాలాలు రెండు కాలమున్న కాలముండి కాలములో పోయే కాలం ఒకటి అదే మన ఉన్న ఈ విశ్వం మూడు లోకాలు ముల్లోకాలు మర్మాలు పైనున్న లోకం కాలం లేని లోకం కాలం లేని వారే ఉంటారు సర్వ సౌఖ్యాలు అనుభవించటానికి భూమి మీద ఉన్న ఈ విశ్వంలో ఉన్న ఈ లోకంలో ఉన్నవారు శరీరముతో సర్వసుఖాలు అనుభవించటానికి స్మాల్ టైం సెవెంటీ ఇయర్స్ అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములు ఆయుష్కాలం వెళ్ళిపోతావు ఇన్ని కోట్లు సంపాదించటానికి నీ బ్రతుకు కాలాన్ని వాడుకుని కాగితాలు మొక్కల కోసం బంగార రాళ్ల కోసం వజ్రాల రాళ్లకు రాళ్ళవన్నీ మట్టిలో నుంచి వచ్చినవి నువ్వు మట్టివి అయినా నీలో ఉన్నది పైనుంచి వచ్చింది నీవు పైనుంచి వచ్చిన వాడవు మట్టి దేహాన్ని ధరించుకున్నావు మట్టి దేహాన్ని విడిచిపెట్టిన తరువాత కాలం లేని కాలం లోకంలోనికి వెళ్ళి సుఖపడతావా కాలం లేని లోకంలో మండిపోవడానికి దిగజారిపోతావా ఈ ఎనభై డెబ్బై ఏళ్లలోనూ నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జామినేషన్ ఇది చాలా పెద్ద పరీక్ష ఈ పరీక్ష తెలియటం లేదు ఎవరికీ గెలుస్తావా ఓడిపోతావా ఓడిపోతే ఓడిపోయిన పరాభవమే కాదు కాలం లేని లోకంలో మండిపోతావు కాలము తెలియక కాలం లేని లోకంలో మండిపోతావు కాలం ఎరుగక ఎంత కాలం అనంతకాలం ఒక శవాను కాల్చడం చూస్తే భయపడిపోతున్నావు ఒక మనిషి చావడం చూస్తే అల్లాడిపోతున్నావు కానీ అనుక్షణం మండుతూ ఉన్న నీవు ఆ బాధ ఎలా అనుభవించగలవు ఇది ఇది ఒక పెద్ద భయంకర పథకం ఇది సాతాను పథకం అది పరలోకముందున నీ తండ్రి పథకాలు ఒకటి కాదు తుచ్చమైన ఈ లోకంలో తుచ్ఛమైన ఈ దేహ కోరికలను నెరవేర్చుకోవటానికి స్వల్పకాలం సుఖాలు అనుభవించాలని కోరుకోవటం ఉన్నదే అది నీ దిగజారుడుతనం కదా అది నిజమనుకుంటున్నావా భ్రమ భ్రమ కళ్లకు రమ్యంగా మన తల్లి కళ్లకు రమ్యంగా కనిపిస్తుంది తింది చావు తెచ్చుకుంది పెట్టింది ఆది తల్లి మనందరకు ఇక ఈ కాలంలో పరీక్షించాలనుకున్నాడు దేవుడు దేవుడు పరీక్షించాలనుకున్నాడు పరీక్ష నిర్వహిస్తున్నాడు ఇది పరీక్షాకాలం పుట్టినప్పటి నుండిది నీకు పరీక్షాకాలం పరీక్షలో నిలబెట్టినంత వరకు నిన్ను కాపాడిన పరిస్థితి దేవుడి చేతిలో పెట్టుకున్నాడు ఊహ తెలిసినంత వరకు నిన్ను పుట్టించి ఊహ తెలిసినంత వరకు నీ జన్మ జన్మజన్ని నీ తరతరాల చరిత్రలో వాళ్ళందరినీ కాపాడుతూ నిన్ను భూమి మీదకి తీసుకొచ్చి ఊహలు అందించి ప్రపంచాన్ని చూపించాడే అంతవరకు దేవునిది బాధ్యత దేవుని హస్తంలో ఉన్నావు ఆ తర్వాత నిన్ను విడిచిపెట్టాడు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఇప్పుడు నువ్వు ఎవరిని గెలిపిస్తావు నువ్వు గెలిచి దేవుణ్ణి గెలిపిస్తావా నువ్వు ఓడి సాతానుతో మండిపోతావా ఇది తెలుసుకున్నవాడు యోబు గారండి అందుకే యోగుని అంటాడు యోగు ఇదంతా నీకు తెలిసే ఉంది కదయ్యా నేను భూమికి పునాదులు వేసినప్పుడు జగత్తుకు పునాదులు వేసినప్పుడు నీవున్నావయ్యా నాలో ఉన్నావు నాలా ఉన్నావు నాలాగే ఆలోచించావు నాలో నుండి వచ్చిన వారందరికీ తెలియనిదంటూ ఏమీ లేదు ఏడు వందల అరవై కోట్ల మందిలో పీడి సుందర్రా ఒక్కడికే తెలిసింది ఎందుకంటే ఆ లోకం గురించి ఆలోచించాడు కనుక చిన్ననాటి నుండి మేము ఉన్నది చావుల మధు ప్రక్కన ఆ రోడ్డు మీద విశాఖపట్నంలో ప్రతి శవమూ పోవాలి శవం వస్తుందంటే బాజా భజింతరితో తాగుబోతు పాటలతో డబ్బులు ఏరుకుంటూ పువ్వులు జల్లుకుంటూ వచ్చే ప్రతి శవాన్ని చూశాను పడుకోబెట్టి తీసుకెళ్లిన వాళ్ళు కొందరు అయితే కూర్చోబెట్టి తీసుకెళ్లిన వారు మరికొందరు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అదే నా చింత నా పసితనంలో నాకున్న ఆవేదన నన్ను ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చాడు అవన్నీ నేర్పించి ఒక పూరి గుడిసెలో ఒక రోడ్డు ప్రక్కన అన్నింటిది కట్టుకునే పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు నన్ను పెంచారు చిన్న బాల్యదశలో ఉన్నాను నాలుగో తరగతి మాత్రమే అప్పటికి నేను చదువుతున్నాను ఎలిమెంటరీ స్కూల్లో ఈ శవాలు పోకడ ఒక్కొక్కరు కార్లతో వెనకాతలు వెళ్తున్నారు ఒక శవం వెనక ఒక శవం వెనక బస్సులతో దండయాత్రలు చేసినట్టుగా చేస్తున్నారు అవన్నీ శ్మశానానికి వాకిటి నిలబడితే శవాన్ని మాత్రమే ఈ నరజాతి లోనకు తీసుకువెళ్ళి మంటలలో నిప్పు పెడుతుంది తిరిగి వచ్చేటప్పుడు అందరూ చెదిరిపోతారు దేవుని పిల్లలారా నా మనసును తో తొలిచేసినవి ఇవన్నీ తులిచేసేయండి నా మనస్సుని ఏంటి మానవ జీవితం నీ తల్లి గర్భంలోను నిలబెట్టి అలా నిలబెట్టినందుకు ఎన్నో తరాలలో నీ వాళ్లను నిలబెట్టి చివరికి నిన్ను పుట్టించి నీకు ఊహలు కల్పించి నీకు ఊహ వచ్చిన తరువాత నిన్ను భూమి మీద విడిచి స్వతంత్రాన్ని ప్రకటించాడు నీకు ఇప్పుడు జీవించు నా కొరకు ఇప్పుడు చేయి యుద్ధరంగం ఇది యుద్ధరంగంలోనూ చేయవలసిన నీ విలివద్యను చూపించు నా మీద నా కుమారునిగా గెలిపిస్తావా నన్ను ఒక దావీదు దావీది కత్తిపెడితే పదివేల మందిని నరికాడని చెప్పాడు ఇప్పుడు నా కొడుకు ఉపేంద్ర కత్తి పట్టుకుంటే పదివేల మంది ఎక్కడ నేర్చుకున్నాడు ఈ విద్య రణతంత్ర గణతంత్ర విద్యను ఎక్కడ అభ్యసించాడు దేవుడు ఇచ్చాడు బాల్యములో ఆయనకిచ్చిన ఆ ప్రాక్టీస్ ఏంటో తెలుసా సింహాన్ని తెచ్చాడు మీదకి ఉరికాడు బాలుడుగా ఉన్నప్పుడే ఎలుగు తెచ్చాడు బాల్యంలో ఈ గొర్రెలు కాపాడటానికి ఉరుకుతాడా నా కొడుకు పారిపోతాడా అని చూశాడు ఊరికాడు దావీదు చేతికి కత్తిచ్చాడు గొలియత్త తల తెగ నరికించాడు ఇస్రాయేలీలు దేవుడుగా ఉన్న ఆయన తన కుమారుని ఇస్రాయేల్ రాజుగా అభిషేకించాడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు ఎప్పుడు నువ్వు ఇష్టానుసారిగా ఉంటావు దేవుడికి ఎప్పుడు ఎప్పుడు నీ చేతికి కత్తిచ్చాడే రెండంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది ఆ కత్తిని పట్టుకుని ఒక నాస్తికులు కుత్తుకులు తెగ నరకగలవా ఒక మత చాందస్యవాదులు కుత్తుకులు తెరగ తెగ నరకగలవా అరాచకాలను నరకగలవా దోపిడీ విధానాలను తెగ తెగ నరకగలవా పాలకులే దోపిడి దొంగలై పాలిస్తున్నప్పుడు ఎదురు నిలవగలవా కత్తి పట్టి మీ డాడీ చేస్తున్న యుద్ధాలు అవన్నీ తల నరికించుకోవడానికి కాదు తలలు తెంచటానికి వాళ్ళ గుండెలలో ఉన్న సాతాను కల్పించిన మూర్ఖ నమ్మకాలు వాటి నుంచి వాళ్ళని కాపాడటానికి ఆ రోజు శత్రువులను చంపాడు దావీదు ఈరోజు శత్రువుల్ని యేసు దగ్గరకు తీసుకొస్తాడు మీ డాడీ చంపటానికి కాదు చంపటానికి కాదు అదే మన కార్యాలు అదే మన పుణ్య కార్యాలు దేవుని సన్నిధిని దైవ గ్రంథంలో రాయబడవలసినటువంటి కార్యక్రమాలు మన ప్రోగ్రామ్ షీట్స్ అవన్నీ యోబు ఎనిమిదవ భూమికి పునాదులు యోబు నేను భూమికి పునాదులు వేశాను కదా నీవెక్కడు ఎక్కడున్నావు నీకు వివేకము కలిగి ఉన్నట్ల చెప్పు నీకు వివేకము ఉంటే చెప్పగలవు ఉంటే చెప్పగలవు ఉంటే నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆ మృగము సంఖ్యను కనిపెట్టగలవు నువ్వు బుద్ధిమంతుడు అయితే మృగము సంఖ్యను కనిపెట్టగలవు క్రూర మృగం ఎవరో ప్రపంచానికి చెప్పగలవు నువ్వు బుద్ధిమంతుడు అయితే నేను భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడ ఉంటివి వచ్చి ఇరవై ఒకట వచ్చు నీకు తెలిసి అన్నది కదా ఏమండీ నీకు తెలీదు అప్పటికి నువ్వు పుట్టలేదు అని అంటారండి ఏ మనిషి అని అంటాడు మొట్టమొదట చరిత్రలో నా జీవిత కాలంలో మొట్టమొదటిసారిగా విజయాన్ని సాధించింది ఈ వాక్యం మీదే ఇక్కడే కూర్చుండిపోయాను నేను ఇందాక కొడుకు అన్నాడు ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయంలో నాలుగు నుంచి ఆరు వచనాలు నూట ముప్పై తొమ్మిది కీర్తనల గ్రంథంలో పదమూడు నుంచి పదహారు వచ్చినాలు అది మన డాడీ మనకిచ్చిన గొప్ప ఆయుధాలు అని చెప్పాడు ఆ ఆయుధాలు నా చేతికి రావటానికి ఆ ఆయుధాలు నా చేతికి రావటానికి నాకు యోగి ఆదర్శం అయ్యాడండి నా తండ్రి మాట నమ్మలేని మాట అనిపించింది కాని నమ్మాలి అనిపించింది నమ్మకం నేను అప్పటికే పుట్టి పుట్టి ఉంటివి పుట్టావు నాలో పుట్టావు ఎన్నోసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను నా కూతురు నైన్టీన్ సెవెంటీ టూలో పుట్టింది జాన్సన్ గారి భార్య డెబ్బైలో ఎక్కడుంది డెబ్భై రెండులో పుట్టింది డెబ్భైలో ఎక్కడుంది నాలుగు ఉంది అమ్మా నువ్వు నాలో నుంచి వచ్చావమ్మా నా కూతురు నా మనవాణ్ణి గర్భాన ధరించుకుంది పాపం దానికి పెద్ద కడుపు వచ్చేసింది అఖండు అండి వాడు నేను పాట పాడాడు చూసారా దేవసుందర్ ఇలా ముందు కడుపు వేసుకొని అని నాకు భయం నా కూతురు అమ్మా నీ కడుపులో ఉన్నది నేనేనమ్మా అన్నాను నిజంగా నా పిల్లలు ప్రసంగాలు చేస్తుంటే మీరే మీరు ఈ ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తుంటే అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చేవాడిని మమ్మల్ని అండం కాదురా మేము చేసింది నువ్వు కూడా చెయ్యిరా అని అంటుండేవాడిని ఏమండి మనకి ఎక్కడి నుంచి విదేశాల నుంచి సొమ్ము వస్తుందని ఒకడు అనుకుండేవాడు మాకెక్కడ సొమ్ము మా దేవుడే మా ఆస్తి వర్షం కురిపిస్తాడు మిడతలు రప్పిస్తాడు వరదలు వస్తాయి మంటలు పుట్టిస్తాడు సూపర్ గాడ్ అయినా అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటున్నాను నా పిల్లల మీద నాకు ఎంత ఆశ అంటే మీద నా పిల్లలు ఉన్న చోటికి ప్రకృతి రాకూడదు ప్రకోపం చూపించకూడదు కువైట్ నుంచి సురేష్ ఫోన్ చేశాడు డాడీ కువైట్ అంతా ములిగిపోతుందని వార్తలు వస్తున్నాయి మా గురించి ప్రార్థన చేయండి డాడీ అన్నాడు నీరు నీ పాదాలను తాకదు ఎప్పుడు చెప్తుంటాను నీరు నీ పాదాలను తాకదు భయం దానికి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేది నిన్ను చంపేస్తుందా చచ్చిపోదా ఊరుకుంటాడా తండ్రి దేవదూతలు పాపము చేసినప్పుడు అన్నాడు ఎవరికి మీకు హాని చేస్తే ఏమనుకుంటున్నారు ఎవరవుతారు సూపర్ న్యాచురల్ పవర్స్ అవి శక్తులు ఆకాశమందరి శక్తులు నీకు ఆపద ఆస్ట్రాయిడ్ వచ్చేస్తున్నాడు ఎవడు డేవిడ్గాడు బరే నీకెంత ఉందరా నాకు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ బిల్డింగ్ ఉంది అది ఇంచు నుంచి పదిహేను కోట్ల రూపాయలు నువ్వు అన్న తేదీకి ఆస్ట్రాయిడ్ భూమిని గొద్దదు అది నేను అన్నాను నువ్వు అన్నట్టు గుర్తిస్తే ఇదిగో నా పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లు బిల్డింగ్ ఇచ్చేస్తాను కాబట్టి ఆ లెటరు నెట్లో పెట్టారండి సింహగర్జిల్లో ఉంది చూడండి అప్ప ఆడు మరి మాట్లాడలేదండి ఎన్ని ఆ స్ట్రాయిడ్లు వచ్చి గుద్దేస్తాయిరా మమ్మల్ని ఎక్కడ పెట్టాడో తెలుసా మాయిర్ పకీరు గడ్డాడు ప్రాణాన్ని సప్త ద్వీపాలు అవతల పెట్టాడట ఒక కొండ గుహ ఆ గుహలో ఒక శిలక శిలకేమో పట్టే ఏదో పంజరూంలో ఉంది దాని ప్రాధికొండి వీడేనండి నేను ఓడిపోతే కబడ్దార్ ఛాలెంజ్ ఇట్స్ వర్త్ టెన్ క్రోర్స్ మరి అప్పటికి రెండు సంవత్సరాల క్రితం కదండి బిల్డింగ్ పది కోట్లే వాట్స్ యువర్ వర్త్ నువ్వెంత పెడతావు బెట్ కబడ్దార్ ఏమండి నాకు అసలు అంతరిక్షం గురించి ఏం తెలుసు వాడు వాడికి తెలిసింది టెన్ పర్సెంట్ నాకు తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ తల్లి పిల్లకు ఉయ్యాలు పెట్టి ఉయ్యాలలో తలగడబెట్టి తల ఉయ్యాల మధ్యలో కర్రబెట్టి పడుకోబెట్టి లాలిపాడి పడుకోబెడతది ఆ తల్లి ఉయ్యాలు తెగిపోయే తాడు చిరిగిపోయే చీర ఏ నలిగిపోయే తలగడ పిల్లడి కింద పెట్టదు లాలిపాట పాడుతూ వాడు మా నిద్రలోకి వెళ్ళి హాయిగా ఉంటాడు నా తండ్రి మన తండ్రి మన కన్న తండ్రి ఈ విశ్వాన్ని ఈ ఈ లోకాన్ని కలిగించాడు ఇది ఇప్పుడున్న భూలోకం ఇది ఈ లోకంలో మనం ఉన్నాం ఈ లోకంలో భూమి మీద మనల్ అందరినీ పాడుతున్నాడు ఆయన జోల భూమి మీద జోల పాడుతుంటే ఆస్ట్రాయిడ్ వస్తుందా బొమ్మలు అలా తిరగాలి తప్ప పిల్లవాడు చప్పిట్లు కొట్టాలి ఆస్ట్రాయిడ్ వస్తుందని అందరూ పారిపోతే మనం మాత్రం చప్పిట్లు కొడతాం అది ప్రపంచానికి పట్టుకున్న భయం మనకు భయం ఏంటండి నీ తండ్రి జీవము గలవాడు కాలము లేనివాడు కాలము లేని లోకములో ఉన్నవాడు ఆ కాలము లేని లోకానికి రమ్మన్నవాడు అలా వెళ్ళటానికి సిద్ధపడుతున్న సిద్ధపడిన వారం మనమంతా మనం విశ్వాసులం యోగు అంటున్నాడు యోగు గర్భములో నుండి నీవు నేల వెలుకలకు రప్పించితివి అప్పుడే ఎవరూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండి నీడల మేలు అప్పుడు నేను లేనట్లే ఉందును కదా తండ్రి గర్భములో నుండి సమాధికి కొంచు పోబడి ఉందును నా దినములు కొంచెమే కదా తిరుగు వెలుపులకి రాజాల దేశమునకు అంధకారమునకు మరణాంధకార దేశమునకు చీకటి కటిక చీకటే గాఢాంధకారమైన దేశమునకు నరకకొండ గురించి చెప్తున్నారండి బ్రహ్మ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటి గల దేశమునకు నేను వెళ్లే ముందు కొంతసేపు తెప్పరిల్లుతాను నేను పుట్టిన తర్వాత మిస్టేక్ చేస్తే నేను పుట్టిన తర్వాత నేను మర్చిపోతే నేను పుట్టిన తర్వాత నేను జ్ఞాపకాల్లో పెట్టుకోకపోతే నేను పుట్టిన తర్వాత నేను అప్పగించిన పని నేను చేయకపోతే తండ్రి నేను నీ యొద్ ఉన్నప్పుడు ఏ మహిమ నాకుండేదో అదే మహిమ నువ్వు చెప్పిన పని పూర్తి చేసేసి బయలుదేరిపోతున్నాను నాకు ఇచ్చే తండ్రి భూమి మీద ఏం కోరుకున్నాడండి భూమి మీద ఏమీ కోరుకోలేదు మీ అన్న భూమి మీద ఏమీ కోరుకోడు మీ డాడీ భూమి మీద ఏమి కోరుకోరు నా పిల్లలందరూ అన్న నమ్మకం అండి మీ మీద నా బర్త్డే ఎందుకు తీసేశాను ఈరోజు నెట్ట లేకుండా సాతాను ఆపాడు అంటే నాకు మేలు చేశాడు నా పిల్లలందరినీ తెచ్చాడు నీ పిల్లలందరినీ చూడు నువ్వు బర్త్డే ఆపేసుకున్నావు కదా నువ్వు బర్త్డే ఆపేసావు నువ్వు ఒక బిడ్డకు జన్మనిచ్చావు ఏఐటిసిసి నీ పిల్లలందరినీ కలుపుతాను నీ పిల్లలందరూ నిన్ను చూడడానికి వస్తారు అందుకే మాంచనాలు తారువారి అయిపోయి బియ్యం బస్తాలు ఎగిరిపోతున్నాయి ఐఎమ్ వెరీ హ్యాపీ నా పిల్లలు పూర్వక కానుక మీ న్యూస్ ఆటో రాజా ఏటీసీస్ తరఫున యాభై వేలు ఇచ్చాం నా పిల్లలందరూ కలిసి ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట డెబ్బై నా పిల్లలేనారా మీరు నా పిల్లలే మీరంతా ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట డెబ్భై రూపాయలు నా పిల్లలు ఇచ్చారు ఆటో రాజాకి అదే నా పిల్లలంతా అనిల్ అంబానీలు అయితే ఈ ప్రపంచానికే ధర్మం చేసేవాళ్ళం ఈ దేశాల్లో అనేవాడు లేకుండా చేసేవాళ్ళం నిరుద్యోగం అనేది లేకుండా చేసేవాళ్ళం రోగాలే లేకుండా చేసేవాళ్ళం వైద్య రంగాన్ని అభివృద్ధిపరిచే వాళ్ళం నమ్మకమైన వారికి రాజ్యాధికారం ఇచ్చేవాళ్ళం మనం ఈ భూలోక రాజ్యాన్ని పాలించేవాళ్ళం కాదు పరలోక రాజ్య ప్రతిబింబ రాజ్యమే భూలోకమందున్న నా పిల్లలు మీరే క్రీస్తు సామ్రాజ్యం